స్ట్రాటజీ వేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాము. దాంట్లో ప్రాపర్టీ క్రైమ్ సంబంధించి క్రైమ్ హాట్స్పాట్స్ ని ఐడెంటిఫై చేయాలని. సార్ దిస్ దిస్ ప్రెజెంటేషన్ సార్ దిస్ హార్డ్ కాపీ అంటే సీక్వెన్స్ బ్యాలెన్స్ అంటే సీక్వెన్స్ బ్యాలెన్స్ అంటే. సో సార్ ప్రాపర్టీ క్రైమ్స్ ని క్రైమ్ హాట్స్పాట్స్ ని అనలైజ్ చేయటం సార్, ప్యాటర్న్స్ అనలైజ్ చేయాలని. అలానే ముఖ్యంగా రిపీట్ అఫెండర్స్, ఎందుకంటే ఎక్కువ సార్లు ఒకసారి చేసిన అఫెండర్ మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉన్నాడు అఫెన్సెస్. సో రిపీట్ అఫెండర్స్ ని అలానే ఏరియాస్ ఆఫ్ హై ఇన్సిడెన్స్ ని ఐడెంటిఫై చేయటం, ముఖ్యంగా టార్గెట్ హార్డెనింగ్ చేయాలని చెప్పి ఒక స్ట్రాటజీ అనుకుంటాం సార్, యాక్షన్ ప్లాన్. అందులో సీసీటీవీ కెమెరాస్ ని అంటే ఇంతకుముందు 15,000 సీసీటీవీ కెమెరాలు పెట్టినప్పుడు కూడా ఏవి ఫంక్షనింగ్ లో లేవు సార్, ఏఎంసీ లేకపోవడం వల్ల అయితేనేమి. There is a lot of communication gap. That is where Suresh, where is he? The CCTV cameras ever just under Suresh or ITC Meera? Sir, yes sir. Just put the ITC slide. No, no, not necessary. ITC presentation kaadu. All CCTV cameras are functioning. Data is available. We are not seeing. 14,000 cameras are functioning. That is in Pi data center. All data is available for the last 5 years. This is where there is no integration, and I am not finding fault with you. Till yesterday you are not in the mainstream. You are not aware of all these things. That is where it is very difficult. Na kandike mi andarto enante ilante meeting lo kurchuna pettinappudu konni ideas vastayi. Intention of CCTV cameras అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎవడైనా క్రైమ్ చేసి అక్కడి నుంచి ఏ డైరెక్షన్ పోయినా విత్ ఇన్ 10 minutes 15 minutes ఇంటర్సెప్ట్ చేసి క్యాచ్ చేయాలి. దట్ ఇస్ ది కాన్సెప్ట్. వెహికల్ గాని, చెక్కింగ్ గాని, అక్కడి నుంచి మెసేజ్ గాని, ఎవ్రీథింగ్ యూ కెన్ డూ ఇట్. అందుకే సీసీటీవీ కెమెరాలు పెట్టి నాట్ ఓన్లీ రోడ్స్, if necessary we want to go for cinema theaters, shopping malls, evaraina rowdy theaters unte anni photos kuda petti vaadu crime cheyak munipe vaadu watch chese paristhi pettal anukunnam. Ippudu evaina free for all have been crime. Vaadu ganjay dagese ostunnadu, kodutunnadu, manam chustunnam, manam pattukolakapoyam, enni unnai. I will tell you how to do it. Now evaru ikkunde meer chustunnara, evaru chustunnara, clarity ivandi. సురేష్ కూడా రమ్మనండి. ఓన్లీ డ్రోన్ సైన్స్ చూస్తా ఉంటే సీసీటీవీ కెమెరాలు ఎవరు చూస్తున్నారు? మీరేనా? యు ఆర్ కమ్ హియర్. ఇద్దరిని ఇద్దరు కూర్చొని పెడితే అందుకే వీళ్ళకు మీకు ఐడియా ఉందా? ఎస్ సార్, నాకు ఐడియా ఉంది సార్. 14,770 కెమెరాస్ ఉన్నాయి సార్. ఏ రకమైనటువంటి కెమెరాలు దేనికి వాడుకోగలుగుతాం అనేది కూడా స్టాటిస్టిక్స్ అంతా ఉంది సార్. నో డేటా కూడా వస్తా ఉంది కదా? ఎస్ సార్ వస్తా ఉంది. మెయింటైన్ చేస్తున్నారు కదా? ఎస్ సార్. సో కనీసం రెడ్ లైట్ వయలేషన్ డిటెక్షన్ కి ప్రస్తుతానికి కూడా వాడుతూ ఉన్నారు. ఒకే దానికి కాదు, అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు. ఉన్నాయి, డేటా వస్తా ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ యాక్సెసబుల్ టు పోలీస్. ఇట్ ఈస్ నాట్ యూజ్ లో లేదు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ ప్రీవియస్ గవర్నమెంట్. 14,000 కెమెరాలు పెట్టి 14,000 కెమెరాల్లో డేటా వస్తా ఉంటే ఉపయోగించుకోలేదంటే నేను షార్ట్ టైమ్ లో 2 మంత్స్ లో ఇవన్నీ ఇన్వెస్టిగేట్ మాట్లాడుతూ ఉంటే నాకు ఐడియాస్ వస్తున్నాయి. వేర్ ఐ స్టార్టెడ్, ఐ చాలా సార్లు మీకు చెప్పాను, నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేయండి అని. మాట్లాడుతుంది నెట్ చేయాలని చెప్తాను నేను మీకు. మీరు అన్నట్టు లేవని కాదు, ఉన్నాయి, దాన్ని ఉపయోగించుకోలేదు అంతే. క్యారియర్ అట్లానే అలార్మ్స్ అండ్ వార్నింగ్ సిస్టమ్ పెట్టాలని సార్. పెట్రోలింగ్ ఇంటెన్సిఫై చేయాలని, యాక్సెస్ కంట్రోల్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాము. అట్లే మెయిన్ గా సార్ హ్యాబిచువల్ అఫెండర్స్ ని సర్విలాన్స్ పెట్టాం, ఎందుకంటే చాలా అఫెన్సెస్ మళ్ళీ చేసేవాడు మళ్ళీ మళ్ళీ చేస్తా ఉన్నాడు, అది చూడాలని. అలానే సెక్యూరిటీ ఆడిట్స్ హై రిస్క్ ఏరియాస్ లో చేద్దామని. తర్వాత కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ లో వల్నరబుల్ ప్రాపర్టీస్ ఏమున్నాయని చెప్పి వాటిని ఐడెంటిఫై చేయడం, నైట్ పెట్రోలింగ్ స్ట్రెంగ్తన్ చేయడం, ఇవి చేయడం ద్వారా ప్రాపర్టీ క్రైమ్ కంట్రోల్ చేయాలనుకుంటున్నాం సార్. సైబర్ క్రైమ్ కూడా దేర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ అబౌట్ 175%. దిస్ ఇస్ అఫ్ కోర్స్ బికాస్ ఆఫ్ ద డిజిటల్ యాక్టివిటీ పెరిగినాక ఖచ్చితంగా క్రైమ్ పెరుగుతా ఉంది సార్. తర్వాత చాలా మందికి వాట్సాప్ లో కానీ ఎస్ఎంఎస్ లో కానీ మెయిల్స్ లో కానీ వచ్చి
వాళ్ళు యూజ్ చేయడం. ఈ మధ్య కాలంలో ఫెడెక్స్ స్కామ్లు అయితేనేమి, తర్వాత మీ పార్సిల్ ఒకటి వచ్చింది అక్కడ ఉంది, అది బాంబే క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు మాట్లాడతారని చెప్పి ఆ విధంగా చేయటం, అలా అయితే ఈ మధ్య ఎంపీడీఓ అదృశ్యంలో కూడా సైబర్ టెర్రర్ చేయడం వల్ల అతను అదృశ్యాడని చెప్పి తెలుస్తా ఉన్నది. దీంట్లో సార్ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఐఫోర్సీ ఉంది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం గత 3 సంవత్సరాలుగా అమౌంట్ లాస్ట్ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ 940 crores. అందులో బ్యాంక్ లో ఫ్రీజ్ అయిన అమౌంట్ 140 crores మాత్రమే. అందులో యాక్చువల్ విక్టిమ్స్ తిరిగి ఇవ్వగలిగింది 8 crores మాత్రమే ఇవ్వగలిగాం సార్. అంటే దిస్ షోస్ దాట్ ఏదైనా ప్రాపర్టీ అఫెన్స్ లో కనీసం మనం రికవరీ చేసి విక్టిమ్ ఇవ్వగలుగుతున్నాము. సైబర్ క్రైమ్ లో బికాస్ మోస్ట్ ఆఫ్ టైమ్స్ అఫెన్స్ అకర్స్ బియాండ్ ద లిమిట్స్ ఆఫ్ ద కంట్రీ, ఆ సమ్ టైమ్స్ బియాండ్ అదర్ స్టేట్స్ ఉన్నప్పుడు కూడా పట్టుకోవడానికి కష్టమవుతా ఉంది. ఈ 1930 అనేటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కి వచ్చినటువంటి కంప్లైంట్స్ యాజ్ మెనీ యాజ్ 75,000 ఉన్నాయి. సస్పెక్ట్ సిమ్స్ బ్లాక్ చేసిందే 14,000 ఉన్నాయి. ఎఫ్ఐఆర్ 2048 రిజిస్టర్ అయింది సార్. దిస్ ఇస్ ద ఎక్స్టెంట్ ఆఫ్ సైబర్ క్రైమ్. దీనికి సంబంధించి యాక్షన్ ప్లాన్ ఏమనుకుంటున్నామంటే అసలు ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్వెస్టిగేటింగ్ క్యాపబిలిటీస్ ఏమున్నాయో ఒకసారి అసెస్ చేసుకుని ఏ ఏరియాలో వాళ్ళకి ట్రైనింగ్ చేయాలా, ఏ ఏరియాలో ఇంప్రూవ్మెంట్ జరగాలి కీ ఏరియాస్ చేసుకుని తర్వాత స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఇచ్చి టూల్స్ కూడా పర్చేజ్ చేసుకుని సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పెంపొందించుకోవాలని. అదేవిధంగా ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ అంటే ఈ సైబర్ క్రైమ్ ను మాత్రం అఫెన్స్ జరగకముందు ఆపడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది అమాయకులు బలైపోతూ ఉంటారు, లక్షల కోట్లు అమౌంట్ వెళ్ళిపోతుంది, కాబట్టి చాలా విస్తృతంగా పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ చేపట్టవలసి ఉంది. దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ప్రైవేట్ టెక్ కంపెనీస్ ని పార్ట్నర్షిప్ చేసుకుని, ఎందుకంటే మాకు ఎక్స్పర్టీస్ లేనట్లయితే ఇక్కడేమీ మొహాడ లేకుండా వాళ్ళ బయట వాళ్ళ ఎక్స్పర్టీస్ తీసుకుందామని చెప్పి అనుకుంటా ఉన్నాము. అదేవిధంగా సైబర్ ఫారెన్సిక్ ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా పెంపొందించుకోవాలనుకుంటా ఉన్నాం సార్. కమింగ్ టు ద క్రైమ్ అగేన్స్ విమెన్ అండ్ చిల్డ్రన్, ఐఎమ్ జస్ట్ గివింగ్ ద స్ట్రాటజీస్ విచ్ ఆర్ మెంట్ ఫర్ ద డిస్ట్రిక్ట్ ఎస్పీస్ అండ్ కలెక్టర్స్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద స్టాటిస్టిక్స్ ఆర్ సచ్. సార్ సెక్షువల్ అసాల్ట్స్, రేప్స్, క్రైమ్ అగేన్స్ విమెన్ చిల్డ్రన్ ఎక్కువ అవటం వల్ల ఈ పెండింగ్ కేసు అన్నింటి కూడా ఐడెంటిఫై చేసుకుని రివ్యూ చేయటము, ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్ ట్రాక్ చేయటం, అదేవిధంగా తొందరగా ట్రయల్ అయ్యే విధంగా చూసుకోవాలని, అలానే ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా విమెన్స్ హెల్ప్ డెస్క్ పెట్టుకోవాలని అనుకుంటా ఉన్నాము. ఇవన్నీ కూడా నెక్స్ట్ 100 డేస్ లో చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నాము ప్రతి జిల్లాలో కూడా. అదేవిధంగా విమెన్ సేఫ్టీ గురించి అవేర్నెస్ క్యాంపెయిన్ చేయాలని, సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ స్కూల్స్ లో కాలేజ్లో మిగతా స్టేక్ హోల్డర్స్ ఉపయోగించుకొని చేయాలని, అలానే ముఖ్యంగా ఆన్లైన్ హెరాస్మెంట్ విషయంలో డెడికేటెడ్ సైబర్ సెల్ ప్రతి చోట కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటా ఉన్నాము. డయల్ 112 కి సంబంధించినటువంటి వచ్చేటువంటి విమెన్ సేఫ్టీకి సంబంధించి దాన్ని కూడా బయట పబ్లిసిటీ ఇవ్వాలని, అదేవిధంగా సీసీటీవీ కవరేజ్ వల్నరబుల్ ఏరియాస్ పెంచుకోవాలని చెప్పి అనుకుంటా ఉన్నాం సార్. ఇదే విషయంలో లాంగ్ టర్మ్ లో ఏమనుకుంటామంటే ఏఐ బేస్డ్ సీసీటీవీ అనలిటిక్స్, అంటే సీసీటీవీలో మాకు వచ్చిన అనలిటిక్స్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అది ఎలా ఉందని తెలుసుకుని రియల్ టైమ్ థ్రెట్ డిటెక్షన్ తెలుసుకోవాలని, అదేవిధంగా ఎమర్జెన్సీ రెస్పాన్స్ ని జీపీఎస్ ఎనేబుల్డ్ యాప్ ఒకటి తయారు చేసుకుని ఇంత ముందే ఉంది సార్, అది దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేసుకోవాలని చెప్పి అనుకుంటా ఉన్నాము. సైబర్ పెట్రోల్ యూనిట్ ఒకటి పెట్టుకుని ముఖ్యంగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి పొటెన్షియల్ ప్రిడేటర్స్ ని ఐడెంటిఫై చేయడానికి, వాళ్ళు మానిటర్ చేయడానికి పెట్టాలని అనుకుంటా ఉన్నాము. అలానే జీఎస్ డిప్లాయ్ జీఎస్ మ్యాపింగ్ టు ఐడెంటిఫై హై రిస్క్.